ఏపీలో మున్సిపల్ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ తీరుపై విమర్శలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఎస్సీసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆగిన చోటు నుంచే ఎన్నికలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా లాభం లేకపోవడంతో బలవంతపు ఏకగ్రీవాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నిటిపైన విచారణ చేసి సరైన నిర్ణయం తీసుకుంటాను అన్న ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం ప్రకటించారు. తిరుపతి కార్పొరేషన్ తో పాటు పుంగనూరు, రాయచోటి పురపాలక సంఘాలు, ఎర్రకుంట్ల నగర పంచాయతీల్లో నామినేషన్లు వేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి అవకాశం కల్పించారు. దౌర్జన్యాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయలేకపోయామని పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులకు రుజువులు ఉండడంతో వాటన్నిటినీ పరిశీలించిన ఎన్నికల కమిషనర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో 2, 8, 10, 21, 41, 45 వార్డులు, పుంగనూరులో 9, 14, 28 వార్డులు, కడప జిల్లా రాయచోటిలో 20, 31 వార్డులు, ఎర్రగుంట్లలో 6, 11, 15 వార్డుల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మంగళవారం మధ్యాహ్నం వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన నివేదిక మేరకు ఎస్సీసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదు చేసి ఎస్సీసి అనుమతించిన వారికే నామినేషన్లకు అవకాశం కల్పించారు. అంతకు ముందు అఖిలపక్ష నేతలతో మున్సిపల్ ఎన్నికలపై ఎస్సీసి చర్చించారు. వైఎస్ఆర్ సిపి నుంచి అధికార ప్రతినిధి నారాయణమూర్తి, పద్మజారెడ్డి, టీడీపీ నుంచి వర్ల రామయ్య, సిపిఐ నుంచి విల్సన్, కాంగ్రెస్ నుంచి మస్తాన్ వలీ, సిపిఎం నుంచి వైవీరావు హాజరయ్యారు. రాజకీయ పార్టీల విజ్ఞప్తులను పరిశీలిస్తామని, ఎన్నికల నియమావళిని అన్ని పార్టీలు పాటించాలని ఎస్సీసీ కోరారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అయితే అఖిలపక్ష భేటీలో టీడీపీ నేత వర్ల రామయ్యను ఎస్సీసి బయటకు పంపేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అడుగడుగున ఎస్సీసీ మాటలకు అడ్డుపడడంపై నిమ్మగడ్డ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పలుమార్లు హెచ్చరించినా కూడా వర్ల రామయ్య పట్టించుకోలేకపోవడంతో ఆయనను సమావేశం నుంచి బయటకు పంపినట్లు తెలుస్తోంది. బయటకు వచ్చిన వర్ల రామయ్య గతంలో ఉన్నట్లు ఎస్సీసీ లేరంటూ మండిపడ్డారు. అయితే వైసీపీ నేతలు మాత్రం వాలంటీర్ల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించొద్దని ఎస్సీసీకి సూచించినట్లు తెలుస్తోంది. వాలంటీర్ల మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసుకోవద్దని సూచించామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లు వారధిగా పనిచేస్తున్నారని, పోలింగ్ సమయంలో వాలంటీర్ల ఫోన్లను డిపాజిట్ చేసుకుంటామనే రీతిలో ఎస్సీసీ నిమ్మగడ్డ చెప్పారని తెలిపారు. వైఎస్ఆర్ సిపి అభ్యర్థులపై టీడీపీ చేస్తున్న దాడులను కంట్రోల్ చేయాలని ఎస్సీసీని కోరామన్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ లో కోడ్ ఉల్లంఘించి ధర్నా చేస్తున్న చంద్రబాబుపై ఎస్సీసీనే కేసు నమోదు చేయాలని కోరామన్నారు వైసీపీ నేతలు.